మా పొంచమే పెట్టారు అయిపోయింది ఇప్పుడు మేము కాశ్మీర్ నుంచి శ్రీనగర్ వెళ్తున్నాం కాశ్మీర్లో అంటే పెహల్గంలో ఉన్నాం మేము స్టే చేసాం పెహల్గం నుంచి శ్రీనగర్ వెళ్తున్నాం చూసారా మిలిటరీ వాళ్ళు స్నో పడుతున్న చలివే ఎలా డ్యూటీ చేస్తున్నారు మేము ఇప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గరికి వచ్చామండి అయితే స్నోఫాల్ వల్ల ఫ్లైట్స్ అన్నీ క్యాన్సిల్ అయినాయంట ఏ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవ్వట్లేదంట అందుకని ఎయిర్పోర్ట్ నుంచి మేము మళ్ళీ రిటర్న్ వెళ్తున్నామండి రిటర్న్ వెళ్తున్న దారిలో ట్రాఫిక్ జామ్ అయింది ఒక్కసారి మీకు కిందకి దిగి స్నోఫాల్ పడుతుంది కదా బయట వ్యూ కూడా ఒకసారి మీకు చూపిస్తాను నేను స్నో యాక్చువల్గా ఈ స్నో తినచ్చంట చాలా మంచిది అంటున్నారు యాక్చువల్గా తింటారంటండి ఈ స్నో తినచ్చంట చాలా మంచిదంట ప్యూర్ వాటర్ అంట మన మినరల్ వాటర్ కన్నా ప్యూర్ వాటర్ అంట ఐల్ టేస్ట్ ఇట్ నిజంగా బాగుంది నా హెయిర్ మీద చూసారు ఎలా పడుతుంది ఒక్క 10 నిమిషాలు ఎలా ఉంటే కనుమ మొత్తం హెయిర్ మీద డ్రెస్ మీద మొహం ఎలా పెడితే మొహం మీద కూడా పడిపోయింది అగో మొహం మీద కూడా పడిపోయిద్దాం ఇక నాతో పాటు మా పక్కన సాయి గారు ఇప్పుడు మీకు ఒక అందమైన అమ్మాయిని చూపిస్తున్నాను నవ్వా నటేష్ ఇదేనండి లాల్ చౌక్ మనం మేము వచ్చినప్పుడు జనాలందరూ తిరుగుతా ఫుల్ రద్దీగా ఉంది ఇప్పుడు చూడండి జనాలు ఎవరు లేరు రోడ్డు మీద మొత్తం స్నో పడి ఉంది ఈ బ్రిడ్జ్ పేరు అబ్దుల్లా బ్రిడ్జ్ అంట చాలా బాగుంది కదా దీన్ని దాల్ లేక్ అంటారంటండి ఈ లేక్ అంతా ఫ్రోజన్ అయిపోయింది చూడండి పైనంతా వాటర్ పైన ఒక లేయర్ మొత్తం ఐస్తో కప్పు పడిపోయింది యాక్చువల్గా మా షూటింగ్ అయిపోయింది కానీ ఈ లేక్ బాగుందని చెప్పి ఒక షాట్ ఈ లేక్లో చేద్దామని చెప్పి ఇప్పుడు ఈ లేక్ దగ్గరికి వచ్చాం ఇగో ఇక్కడ చూస్తుంటే మీకు ఐస్ ముక్కలు కనబడుతున్నాయి అక్కడక్కడ ఇంకో అక్కడ వెనకాల ఎవరో ఒక అతను బోట్లో వస్తా అన్నాడు చూడండి ఐస్లో ఐస్ని తోసుకుంటా మీకు క్లోజ్లో చూపిస్తాను ఇదిగోండి ఇప్పుడు వాటర్లో ఉన్నాం లేక్లో ఉన్నాం దాల్ లేక్లో షూట్ చేస్తున్నాం మీకు చూపిస్తాను వాటిది ఇదంతా వాటర్ అండి ఐస్ లాగా అయింది ఇదో ఇప్పుడు మా బోటు వాటర్ పైన ఉన్న మంచు మీద నుంచి వెళ్తా ఉంది చేతులు వాటర్లో పెద్ద కోసుకుపోతున్నాయి హీరో హీరోయిన్లు ఒక బోట్లో మేము ఒక బోట్లో ఉన్నామండి మేము ఈ బోట్లో నుంచి షూట్ చేస్తున్నాం ఇదిగో షూటింగ్ అయిపోయింది వచ్చేసాం Can you show me Kangdi? Oh, Kangdi, fire pot. చేతిలో ఉన్న బుట్ట ఫైర్ పాట్ అంటారండి అంటే కాంగిడి అంటే చలి తట్టుకోవటానికి వాళ్ళు లూజ్ డ్రెస్ వేసుకొని దాని లోపల అది పెట్టుకొని వెళ్తూ ఉంటారు ఇక్కడ శ్రీనగర్లో కానీ కాశ్మీర్లో కానీ అందరూ మోస్ట్లీ ఇలాగే పెట్టుకుంటారంటే ఈ చలి తట్టుకోవడానికి అదండి మా షూటింగ్ అయిపోయింది ఇంకా మేము హోటల్ బయలుదేరుతున్నాం ఇప్పుడు ఫ్లైట్స్ తిరుగుతున్నాయంట రేపు మార్నింగే మా ఫ్లైట్ ఎయిర్పోర్ట్ దగ్గరలో ఉన్నాం మొన్న కూడా మేము ఎయిర్పోర్ట్కి వెళ్ళిన రూట్ ఇదే కానీ అప్పుడు వచ్చి ఫుల్ స్నోఫాల్ మొత్తం వచ్చి స్నోఫాల్ కొంచెం క్లియర్ చేశారు ఇప్పుడు ఫ్లైట్స్ తిరుగుతున్నాయి మొన్న చూస్తే మాత్రం అసలు వెళ్ళటానికి కూడా లేదు మొత్తం రోడ్డు మొత్తం స్నో ఉంది కొంచెం సన్ వచ్చింది ఫ్లైట్స్ బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్తాం ఎయిర్పోర్ట్కి వచ్చాము ఇప్పుడు చూడండి ఎయిర్పోర్ట్ ఎలా ఉందో
మీకు వచ్చినప్పుడు నేను అప్పుడు ఫ్లాగ్ చూపించాను కదండి, వెళ్ళేటప్పుడు మళ్ళీ మీకు మన ఫ్లాగ్ చూపిస్తున్నాను. ఇదండి మా కాశ్మీర్ ట్రిప్పు. ఓ ఫైనల్గా మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చాం. మన ఎయిర్పోర్ట్కి వచ్చి స్నోఫాల్ వస్తుందని ఫ్లైట్ క్యాన్సిల్ అయ్యి తిరిగి వెళ్ళాం. మళ్ళీ 7 డేస్ తర్వాత మళ్ళీ ఈరోజు ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అవుతున్నాయండి. చాలా బాగా జరిగింది ఈ ట్రిప్పు. చూస్తారు మనం అంతకుముందు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు మొత్తం స్నోతో మొత్తం ఇది ఉంది. అంటే ఇక్కడ అంతా స్నోతో తీసి క్లియర్ చేసి ఇక్కడ వేసారు స్నో తీసి. ఈ ట్రిప్లో నేను తెలుసుకుంది ఏంటంటే, మన ప్రతి భారతీయుడు తెలుసుకోవాలండి, అంటే మిలిటరీ వాళ్ళు ఇక్కడ ఎంత కష్టపడుతున్నారు. అంటే మేము బయటకు వచ్చి ఒక 30 సెకండ్స్, ఒక 1 మినిట్ ఉంటేనే ఫ్రీజ్ అయిపోతున్నాం. వాళ్ళు ఏంటంటే 10 20 మీటర్స్కి ఒక్కొక్కరు ఉండి వాళ్ళు డ్యూటీ చేసేటప్పుడు వాళ్ళకి ఏం మంకీ క్యాప్ ఒకటే, ఇంకేం ఉండట్లా, మాకు ఎన్ని వేసుకున్నా ఫ్రీజ్ అయిపోతుంది నిజంగా. అంటే వాళ్ళు ఉండేది ఇదే చలి ప్లేస్లో, డ్యూటీ చేసేటప్పుడు అంతా అలాగే ఉండే, మన కోసం మనల్ని కాపాడటానికి కోసం వాళ్ళు వచ్చి అంటే అలా సుఖాలన్నీ త్యాగం చేసి చేస్తున్నారండి. ప్రతి ఒక్క మిలిటరీ వాళ్ళకి సెల్యూట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు అలా అంత కష్టపడి కాపాడటం వల్ల మేము అంత హ్యాపీగా ఉంటున్నాం. వన్స్ అగైన్ మిలిటరీ వాళ్ళందరికీ. చాలామంది అడుగుతున్నారండి, మీరు ఏ కెమెరాతో షూట్ చేశారు ఈ వ్లాగ్ అని. నేను ఈ వ్లాగ్ని నా iPhone 12 Pro నా ఫోన్తోనే తీశానండి. ఈ వ్లాగు, అంతకుముందు చేసిన దుబాయ్ వ్లాగు, మొన్న వచ్చిన పార్ట్ 1 కాశ్మీర్ వ్లాగు, క్వాలిటీ చాలా బాగుందండి.